మోహన్ బాబు గారి గురించి ఆల్రెడీ నిన్న సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో చూసే ఉంటారు ఏం జరిగిందని. భక్తవత్సల నాయుడు గారు వారి గురించి కూడా మీరు విమర్శించారని విన్నాను, ఎందుకు విమర్శించారు? అయ్యా నేనేం విమర్శించలేదండి. తాడేపల గూడెంలో ఈ పృథ్వీకి కూడా తెలుసు ఓ మోహన్ బాబు ఉన్నాడు. ఆ మోహన్ బాబు అన్నగారు అభిమాని, ఈ భక్తవత్సల నాయుడు గారు కూడా అన్నగారు అభిమాని అని చెప్పుకుంటాడు ఈయన. ఆయన కూడా చెప్పుకుంటాడు జగన్మోహన్ రెడ్డి నా మేనల్లుడు అని చెప్తాడు మా మోహన్ బాబు. ఈ భక్తవత్సల నాయుడు గారు కూడా చెప్పుకుంటాడో చెప్పుకోవడం నాకు తెలియదు, పక్క పెట్టండి. నాకు తెలియదు, నాకు తెలియని విషయం నేను మాట్లాడను. ప్రతి ఒక్కరిని నన్ను పొగడండిరా, మా మోహన్ బాబు గురించి చెప్తున్నా, మా తాడేపుగూడెంలో మోహన్ బాబు గురించి చెప్తున్నా. ఇప్పుడు ఎవరైనా కనబడ్డారు, మీరు కనబడ్డారు అనుకో, ఏం నరేష్ నన్ను పొగడవే, మీకు అర్థమైంది నరేష్ గారు అని అడుగుతాడు. మిమ్మల్ని కూడా అడుగుతాడు, మా మోహన్ బాబు పొగిడించుకుంటాడు. అడిగి మరీ పొగిడించుకుంటాడు అడిగి మరీ. అతనికి అదే పని, నమస్కారం పెట్టకపోతే నమస్కారం ఎందుకు పెట్టలేదని అంటాడు. అతనే ఒక ఫసక్ రాజా అంటాం మేము తాడేపులగూడెంలో. తాడేపులగూడెంలో మోహన్ బాబును ఒక ఫసక్ రాజా అని చెప్తాం మేము. మా మోహన్ బాబుకి భక్తవత్సల నాయుడు కాదండి, మా తమ్ముడు మోహన్ బాబు చెప్తున్నా నేను. తమ్ముడు మోహన్ బాబు నీకు పెచ్చొచ్చి అప్పుడప్పుడు జనాల్లోకి వద్దాం ఏదో మాట్లాడేద్దాం అని నువ్వు అనుకుంటావు, మాట్లాడతావు. ఎందుకు ఉన్న పరువు బాగొట్టుకుంటావు? పరువు బాగొట్టుకోకు మోహన్, పరువు బాగొట్టుకోకు. ఇది మాత్రం మా భక్తవత్సల నాయుడు గారిని అన్న మాట కాదండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఆ భక్తవత్సల నాయుడు గారు అంటే నాకు చాలా ఇష్టం అబ్బా, చాలా చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. ఆయన డైలాగ్స్ అంటే ఇష్టం, ఆయన మాటలు ఇష్టం, చాలా బాగా మాట్లాడతారు ఆయన. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఒకసారి ఆయన తెలుసుకుని మరి మాట్లాడతాడు అని నేను అనుకుంటాను. కానీ ఈ మధ్యన పాపం ఏజ్ కూడా ఆయనది, ఏజ్ వచ్చేసింది, ఛాలెంజ్ వచ్చినట్టుంది. ఏజ్ వచ్చినా సరే ఒక విజన్ ఉండాలి, ఒక మైండ్తో పనిచేస్తారు చాలామంది. కొంతమంది ఏజ్ రాగానే ఏం మాట్లాడుతున్నా వాళ్ళు తెలియదు. కొంతమంది 70 కాదు 80 కాదు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు ఎంత ఏజ్ వచ్చినా ఇంకా బుర్ర పెట్టి పనిచేస్తారు. ఇలాంటి వాళ్ళు ఏజ్ వచ్చే కొంది కొంచెం పాపం వాళ్ళు సినిమాలు. నా భక్తవత్సల నాయుడు నేను ఏం అనలేనండి, నాకు ఇష్టం అతనంటే. నేను అనేది మాత్రం మా మోహన్ బాబునే, తాడేపులగూడెం ఉండే మోహన్ బాబునే, మా ఫసక్క మోహన్ బాబునే గ్యారంటీగా. జగన్ మా మేనల్ని అంటాడు, మీకు అర్థమైందా? పొగడం అంటాడు, నమస్కారం పెట్టించుకుంటాడు. నేను అందరిని ఇప్పుడు నేను కూడా ఏం తిట్లా, మా మోహన్ బాబును కూడా ఏం తిట్లా. ఎవరన్నా ఇప్పుడు ఏదైనా తప్పు చేశారనుకో, ఇప్పుడు ఉదాహరణ మీరు తప్పు చేశారనుకో, నువ్వు మనిషివా మోహన్ బాబువా అంట. తప్పు చేసి లేకపోతే ఏదన్నా పిచ్చి వచ్చినట్టు యాక్ట్ చేసి అది తిట్టినట్టే కదా, మీరు ఒక రకంగా తిడుతున్నారా, కమెంట్ చేస్తున్నారా, ఎంతకరంగా మాట్లాడుతున్నారా? ఎలా తిడతానండి నరేష్ గారు, మోహన్ బాబు అలా కాదండి. ఇప్పుడు మీరు ఏదన్నా అంటే ఇప్పుడు చిన్నపిల్లలు చేసినట్టు, లేకపోతే ఇంకోటి ఏదో పొగ ఇప్పుడు పొగుడు అనడం, లేకపోతే ఇంకోటి ఏదో ఒకటి చేయడం, ఏదో కొంచెం అటు ఇటు చేశారనుకో, నువ్వు మనిషివా మోహన్ బాబు అంట. మా మోహన్ బాబు అలాగే చేస్తాడు, అతను అలాగే చేస్తాడు మా మోహన్ బాబు. అంటే ఇక్కడ మోహన్ బాబు గారు పనికి మాలన అన్నట్టుగా అంటున్నారు మీరు, అంతేనా? మోహన్ బాబు అనే మా మోహన్ బాబు గురించి చెప్తున్నా, మోహన్ బాబు గారు భక్తవత్సల నాయుడు గారికి కాదు. మా మోహన్ బాబు మనిషివా మోహన్ బాబువా అంటే పనికి మాలనోడు కాదు, మనిషివా మోహన్ బాబు అంటే ఏంటంటే అంటే పెచ్చ పనులు చేయడం వల్ల పెచ్చ పెచ్చ పనులు చేస్తాడు. నా దృష్టిలో పెచ్చోళ్ళు ఇద్దరండి మోహన్, నా దృష్టిలో పెచ్చోళ్ళు ఇద్దరండి నరేష్ గారు. ఇంటర్నేషనల్ పెచ్చ సంఘానికి అధ్యక్షుడు కేఏ పాలు, అఖిల భారత పెచ్చ సంఘానికి అధ్యక్షుడు రామ్ గోపాల్ వర్మ, ఇంటర్నేషనల్ పెచ్చ సంఘానికి అధ్యక్షుడు కేఏ పాలు, అఖిల భారత పెచ్చ సంఘానికి అధ్యక్షుడు ఈ రామ్ గోపాల్ వర్మ. ఎందుకు అంటున్నానంటే రామ్ గోపాల్ వర్మ గారిని రాముని ఒక ప్రముఖ ఛానల్లో మీకు ఆంధ్రలో ఎవరు సీఎం అవ్వాలంటే నాకు కేఏ పాలు అవ్వాలండి అన్నాడు. మీరు చూసుకోండి, కేఏ పాలు సీఎం అవ్వాలండి, నాకు సీఎంని కేఏ పాలకిని చూడాలని ఉంది అన్నాడు. సో నేను ఎంత అన్నయ్య, రాముకి అన్నయ్య పాలు కేఏ పాలు, సో అన్నదమ్ముల బంధం నేను విడగొట్టను, అలా పెచ్చోళ్ళ దగ్గర నేను వెళ్ళను. ఏ సరే మీ పెచ్చేదో మీరు చూపించుకోండి, అర్థమవుతుందా? నేను సబ్జెక్ట్ ఉంది, నేను లేగలకి వెళ్తున్నా, 22 న్యాయం సాధించాను, రేపు 29 కూడా న్యాయం సాధిస్తా, న్యాయం నా తరపున ఉంది, పెచ్చ మీ తరపున ఉంది. సో పెచ్చోళ్ళు ఎప్పుడు పెచ్చోళ్ళు అవుతారు, చివరికి న్యాయం ఉన్నా కూడా ఎప్పుడు న్యాయం గెలుస్తాడు హీరోలా మీ ముందు కూర్చుంటాడు. మీరు సినిమా గురించి ఎప్పుడైతే స్పందించారో
మీకు అపోజిషన్గా ఒక ప్రముఖ సోషల్ మీడియా నుంచి అమీర్ అనే వ్యక్తి మీ మీద కూడా కొంచెం వ్యతిరేకంగా ఖండిస్తూ మాట్లాడారు. ఆ వీడియో మీరు కూడా విన్నారు, ఆ లింకు మీరు కూడా చూశారు, ఓపెన్ చేసి చూసి విన్నారు. సో ఆయన గురించి, ఆయన పైన మీ స్పందన ఏంటి? ఏమండి, అతను ఎవరో స్పందించారని చెప్పి నేను మాట్లాడలేను. ఎందుకంటే అతనికి నేను డైరెక్ట్ ఒక సవాల్ విసురుతున్నా. లెజెండ్ సినిమా 2014 ఎలక్షన్ కూడుందని చెప్పి కడపలో ఆపారా లేదా? నువ్వు తెలుసుకోరావు రే బాబు, పిచ్చోడా నువ్వు కూడా. ఇతన్నే వాళ్ళ ఏ ఊరు అయితే ఆ ఊరు ఉందో అతను కూడా డైరెక్ట్ నామినేషన్ అయ్యక్కర్లా, అతనికి ఎవరు అభ్యర్థి రాడు, అతను కూడా డైరెక్ట్ పిచ్చ సంఘానికి అధ్యక్షుడు అయిపోతాడు వాళ్ళ ఊరికి. నేను కూడా చెప్తున్నా, నేను ఒకటే చెప్తున్నా, అప్పుడు ఈ కొమరం పుల్ అనేది 2010 ఒక బై ఎలక్షన్ జరుగుతుండే శ్రీకాకుళంలో కొమరం పుల్ ఆప్ చేశారు, అది తెలుసుకోమానండి. లెజెండ్ సినిమా కడపలో ఆప్ చేశారు, ఎలక్షన్స్ కూడా ఉందని చెప్పి థియేటర్లో ఉన్నది. ఇది తెలియదా నీకు? ఏదో పెద్ద లా పాయింట్లు నీకేదో తెలిసినట్టు మాట్లాడుతున్నావు. ఈ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి గురించి విమర్శిస్తున్నాడు ఇతను. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నది నీకు తెలీదా? జగన్మోహన్ రెడ్డి కోర్టుకి వెళ్తుంది నీకు తెలీదా? అవినీతి ఇప్పటికీ కేసులు ఉన్నాయి నీకు తెలీదా? వా ఏమయ్యా, నువ్వు వెళ్ళి నీ పత్యాపురం ఎక్కడ పెట్టుకో, నా దగ్గర వద్దు. అర్థమైందా? నీ పత్యాపురం బయట చూపించుకో. నీ మీద నీ గురించి మాట్లాడే అంత నాకు లేదు. నువ్వు చూసుకో, నీ బయట చూసుకో. నీ పత్యాపారం ఇవన్నీ మన ఈ పత్యాపారాలు మనకు వద్దండి. ఈ బొంబాయి షార్ల గురించి